వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు తెలుసుకుందాం. అయితే గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు అనేది ఎలా ఉంది, మరియు ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పసిడి తగ్గిందా లేదా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్రెడీ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు అయితే బగ్గుమంటున్నాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కి అయితే మరో $10 అయితే పెరిగి ఆల్ టైమ్ హై స్థాయి $2,515 అయితే పెరిగి, ఇక స్పాట్ సిల్వర్ రేట్ అనేది ఔన్స్కి $29.50 వద్ద అయితే ట్రేడింగ్ అనేది అవుతుంది. ఇక గ్లోబల్ మార్కెట్లో భారత రూపాయి మార్కం విలువ అనేది 83.785 వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది. ఇక తగ్గిన బంగారం ధరలు ఎలా ఉంది ఏంటి అనే పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు అయితే స్వల్పంగా దిగొచ్చాయి. అయితే 22 క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది ఇవాళ 10 గ్రాములకు 100 రూపాయల మేర తగ్గి 66,660 వద్ద అయితే ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేట్ అనేది తులంపై 120 రూపాయల మేర అయితే తగ్గడంతో ప్రస్తుతం తులం బంగారం రేట్ అనేది 72,650 వద్దకైతే దిగొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది 10 గ్రాములకు 66,750 వద్దకైతే తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ఢిల్లీలో ఇవాళ అయితే 120 రూపాయలు తగ్గి 72,800 వద్దకైతే తగ్గింది. అయితే వెండి ధర రేటు మాత్రం బాగా పెరిగిందని చెప్పుకోవాలి. దాదాపు 1,000 రూపాయల మేర అయితే ఒక రోజులోనే పెరిగింది. 87,000 స్థాయికి అయితే చేరింది. జిఎస్టీ, టీఎస్ఎస్, స్థానిక ట్యాక్సులు ఇవన్నింటిని కూడా కలుపుకుని కూడా మనకి ఆధారపడి ఉంటుంది కాబట్టి, మీ దగ్గరలో ఉండే లొకేషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్క లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి.